అందరికీ నమస్కారం అండి సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ నుండి సింగరేణిలో నూట డెబ్బై ఏడు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు క్లర్క్ స్థాయి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా ఈ నెల ఇరవై తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది క్యాస్ట్ల వారీగా కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఈ నూట డెబ్బై ఏడు ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఎక్స్టర్నల్కి సంబంధించి ఖాళీల వివరాలు చెప్పండి అని అడిగారు సో మనకు అఫీషియల్గా మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండు సింగరేణి నుంచి వచ్చినటువంటి దాంట్లో క్లియర్గా వివరించడం అయితే జరిగింది సో ఇందులో ఉండే దాని ప్రకారం ఒకసారి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం టోటల్ వేకెన్సీలు వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు నూట డెబ్బై ఏడు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఈ నూట డెబ్బై ఏడు వేకెన్సీలలో అన్ రిజర్వ్డ్ కింద మనకు ఎనిమిది వేకెన్సీలు అనేవి ఉన్నాయి అండ్ ఇందులో అన్ రిజర్వ్డ్ అనే దాని కింద ఓపెన్ కేటగిరీలోనే ఫిల్ చేస్తారు అన్ రిజర్వ్డ్ కింద అంటే మొత్తం లోకల్ ప్లస్ నాన్ లోకల్ అందరూ కూడా వీటికి ఎలిజిబుల్ అవుతారు ఇంది ఈ ఇందులో కమ్యూనిటీలో వారిగా చూసినట్లయితే ఓపెన్ క్యాటగిరీలో మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ క్యాటగిరీ ఉమెన్కు ఒక ఉద్యోగం ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంది బీసీడీ వాళ్ళకు రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఉంది పూర్తిగా ఎనిమిది ఉద్యోగాలు అనేవి అన్ రిజర్వుడ్ యూఆర్ అంటే అన్ రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ కింద మనకు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అండ్ లోకల్ క్యాటగిరీ లోకల్ కేటగిరీ ఇక్కడ ఓపెన్ లోకల్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ కేటగిరీ కింద తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ అనేది ఓపెన్ కేటగిరీ కింద తీసుకుంటారు మనకు సో ఐదు శాతం ఓపెన్లో అటువంటివి ఎనిమిది పోస్టులు మాత్రమే మనకు తొంభై ఐదు శాతంలో అటువంటి లోకల్ పోస్టులు వన్ సిక్స్టీ ప్లస్ నైన్ ఇక్కడ నైన్ అనేది మనకు అంతకుముందు క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి వేకెన్సీలుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది గత నోటిఫికేషన్లో నుంచి ఇప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అనమాట బ్యాక్లాగ్ పోస్టులు అన్నటువంటివి ఇందులో నుంచి ఓపెన్ కేటగిరీలో ముప్పై ఆరు ఉద్యోగాలు ఉండడం జరిగింది ఓపెన్ కేటగిరీ ఉమెన్కు ఇరవై ఒక్క ఉద్యోగాలు ప్లస్ ఒకటి బ్యాక్లాగ్ వేకెన్సీ మొత్తం ఇరవై రెండు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో పదకొండు ఉద్యోగాలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కు సంబంధించి ఐదు ఉద్యోగాలు ఉన్నాయి పీడబ్ల్యూడికి సంబంధించి అంటే వాళ్లకు ఐదు ఉద్యోగాలు పీడబ్ల్యూడి ఉమెన్కి ఒక ఉద్యోగం ఉంది బీసీఏ ఎనిమిది ఉద్యోగాలు బీసీఏ ఉమెన్కు మూడు ఉద్యోగాలు ఉన్నాయి బీసీబీ పదకొండు ఉద్యోగాలు పది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అని అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ ఇది బీసీబీ ఉమెన్కు సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు ఏడు ఇప్పటివి ఒకటి బ్యాక్లాగ్ వేకెన్సీ బీసీసీ వచ్చేసి ఒకటి ఉంది బీసీడీ ఎనిమిది ఉద్యోగాలు అనేవి ఉన్నాయి బీసీడీ ఉమెన్ వచ్చేసి మూడు ఉద్యోగాలు ఉన్నాయి బీసీఈ ఆరు ప్లస్ ఒకటి ఏడు ఉద్యోగాలు ఉన్నాయి బీసీఈ ఉమెన్ వచ్చేసి ఒక ఉద్యోగము ఎస్సీలో పదహారు ప్లస్ నాలుగు ఇరవై ఉద్యోగాలు అనేవి ఉండడం జరిగింది జనరల్లో ఉమెన్కి వచ్చేసి తొమ్మిది ప్లస్ ఒకటి ఈ విధంగా ఉండడం జరిగింది ఎస్సీకి ఆరు ఉద్యోగాలు ఎస్సీ ఉమెన్కు మూడు ఉద్యోగాలు ఇలా మనకు కమ్యూనిటీల వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీలు అనేవి ఇవ్వడం జరిగింది పూర్తిగా నూట డెబ్బై ఏడు ఖాళీలు దీంతో పాటుగా ఇంక కొన్ని వివరాలు కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఇరవయో తారీఖు రోజు నుంచి పొద్దున పది గంటల నుండి మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల వరకు పదవ తారీఖు అన్నాడు కదా రాత్రి పన్నెండు గంటల వరకు అని అనుకోకూరి కాదు అండ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది అండ్ ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ఉంటుంది ఇందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నట్లుగానైతే ఇందులో లేదు మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఏమైనా ఇస్తాడేమో చూడాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించినటువంటి లింక్ అనేది మనకు ఇంకా యాక్టివేట్ కాలేదు ఇరవయో తారీఖు రోజు నుంచి కాబట్టి ఇరవయో తారీఖు రోజు మనకు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ లోకల్ నాన్ లోకల్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏడు ఎనిమిది లోకల్ అంటే మనకు నాలుగు జిల్లాల విస్తరించి ఉన్నటువంటి పదహారు జిల్లాలు ఆ నాలుగు జిల్లాలు పాత ఏవంటే ఖమ్మం ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్లో ఉండేటువంటి జిల్లాలు ఈ నాలుగు జిల్లాల నుంచి విడిపోయినటువంటి పదహారు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి పదహారు జిల్లాలు తెలంగాణలో ఈ జిల్లా వాళ్ళు నాన్ లోకల్ కిందికి కాకుండా లోకల్ కిందికి పరిగణలోకి తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కింద పరిగణలోకి తీసుకుంటారు అంటే ఈ ఉద్యోగులకు వన్ సిక్స్టీ ప్లస్ తొమ్మిది ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకిక్కడ కనిపిస్తుంది కదా వన్ సిక్స్టీ ప్లస్ నైన్ ఇవి నా లోకల్ వాళ్ళకు ఎలిజిబుల్ అంటే వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఉద్యోగాలు అనేవి మనకు లోకల్ వాళ్ళకు మిగతా నాన్ లోకల్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అనేవి ఇక్కడ ఉన్నాయి సో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ లింక్ని అండ్ ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందొచ్చు ఇదండి వేకెన్సీస్కి సంబంధించి కేవలం వేకెన్సీలకు సంబంధించినటువంటి వివరాలే ఇందులో ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు అందుతుంది